ఇక మన తెలుగులో రీసెంట్గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 3 చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే శనివారం నాటి 21వ ఎపిసోడ్లో హౌస్మేట్స్ అందరికీ మన నాగార్జున గారు క్లాస్ తీసుకున్నారు. శనివారం షో చాలా సీరియస్గా సాగింది కదా, ఇక ఆదివారం మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా సాగిందనమాట. మొత్తానికి మన నాగార్జున గారు క్లాస్ పీకాక హౌస్లో అదులు దాటుతున్న కంటెస్టెంట్లందరికీ కూడా చివాట్లు పెట్టేశారు. అయితే నాగార్జున గారు వచ్చి రాగానే మన టీవీ ద్వారా హౌస్మేట్స్ని పలకరించారు. వాళ్లకు ఒక గేమ్ని పరిచయం చేశారు. ఆ గేమ్ పేరు అంకితం నీకే అంకితం. ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా తమ ముందున్న కవర్లలో ఒకటి తీసి పేపర్పై ఉన్న పాటను పాడాలి. దాన్ని బయటకు చదవకుండా ఆ పాటని మిగిలిన హౌస్మేట్స్లో ఎవరికొకరికి అంకితం ఇవ్వాలి. ఆ తర్వాత ఆ పాటకు సరదాగా స్టెప్లు వేయాలి. ఇదన్నమాట అండి గేమ్. సో మొత్తానికి ఇలా ఫస్ట్ మొదటి అవకాశాన్ని శ్రీముఖికి కల్పించారు మన నాగార్జున గారు. శ్రీముఖి ఆ పాటని రాహుల్కి అంకితం చేసింది. ఇంతకీ ఆ పాట ఏంటంటే సై సినిమాలోని పంతం నీక నాక సై. సో ఈ పాట ఎందుకు నువ్వు రాహుల్కి ఇస్తున్నావు అని అడగగానే ఈ విషయం అందరికీ తెలిసిందే సార్, కెప్టెన్సీ టాస్క్ సమయంలో జరిగిన గొడవను ఉద్దేశించి అని ఇండైరెక్ట్గా చెప్తుంది. సో ఇక మొత్తానికి మన ఎంటర్టైన్మెంట్ బాబా భాస్కర్ గారు తన స్టెప్పులతో సందడి చేశారు. తమన్నాతో ఒక మగాడు సాంగ్కి స్టెప్లు వేసిన బాబా రోహిణి హింజాలతో కూడా డాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. ఇక ఆ తర్వాత రవికృష్ణ అండ్ అలాగే మహేష్ పునర్నవ్వితో కలిసి డాన్స్ చేస్తారు. అయితే అప్పుడు రాహుల్ని ఉద్దేశించి నాగార్జున గారు ఎక్కడో వాసన వస్తోంది అని చెప్పి సరదాగా ఆట పట్టించారు. ఇక అదే సమయంలో అలీ కూడా ఏకంగా కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ని తీసుకొచ్చారు. అదెందుకు తీసుకొస్తున్నావు అని నాగార్జున గారు అడిగితే ఎక్కడో కాలిపోయిన వాసన వస్తుంది సార్, అందుకే ఒకవేళ మంటలు వస్తే అర్పుదామని తీసుకొచ్చానని చెప్పి సరదాగా సమాధానం ఇస్తాడు. ఇక మొత్తానికి ఆదివారం గెస్ట్గా వెన్నెల కిషోర్ని స్టేజ్ పైకి పిలుస్తారు మన నాగార్జున గారు. అయితే వెన్నెల కిషోర్ రాగానే ఏంటి సార్ హౌస్లో మన వాళ్ళు ఎవరు నవ్వట్లేదు, అప్పుడే నా కెరీర్ అయిపోయిందా అని కిషోర్ అడుగుతారు. అడిగితే నేనే నవ్వద్దన్నానులే, నవ్వితే బయటకు పంపిస్తాను వార్నింగ్ ఇచ్చాను అని నాకు చెప్తారు. నాకు ఇలా వద్దు సార్, నాకు ఇలా చూస్తుంటే డిప్రెషన్గా ఉంది, కాస్త నవ్వమని చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తాడు. మొత్తానికి హౌస్మేట్స్ని నవ్వించడానికి మన్మధుడు 2 మూవీ ట్రైలర్ వేసి చూపిస్తారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరవుతారు అని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు కదా, మొత్తానికి తమన్నా ఎలిమినేట్ అయిపోయింది. సో బయటికి వచ్చిన తమన్నా ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి కొన్ని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. బాబా భాస్కర్ విషయంలో ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారు. నా తల్లి నా తండ్రి నా గురువు అన్నీ బాబా భాస్కర్ గారే, నిజంగా నేను ఆయనకే కనుక పుట్టుంటే నేను సూపర్ లేడీ అయ్యేదాన్ని అని తమన్నా కంటితడి పెట్టుకున్నారు. ఇదండి మొత్తానికి మన సండే చాలా సక్సెస్ఫుల్గా ఎంటర్టైన్మెంట్తో సాగింది. మరి ఇక నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.